नमस्कार सिटी न्यूज़ की स्वागतम ईनाटी मुख्यांशालु हिंदू आराम क्षेत्रम निर्माणानिकै भूमि पूज आराम क्षेत्रम अभिवृद्धि की तनवंतु सहकारम अंदिस्तानन्न एमएलए बोल्ला ब्रह्मनायडु टीडीपी कार्यालयंलो क्रिस्मस वेडुकलु मुख्य अतिथिगा हाजरैन माजी एमएलए जीवी आंजनेयुलु विनिकोंड एमपीडीओ कार्यालयंलो मंडल सर्वसभ्य समावेशं पलु अभिवृद्धि अंशाल गुरिंचि प्रसंगिंचिन एमएलए ब्रह्मनायडु हिंदू आराम क्षेत्रम अभिवृद्धि की तनवंतु सहकारम अंदिस्तानी विनिकोंड एमएलए बोल्ला ब्रह्मनायडु अन्नारु विनिकोंड पट्टणंलोनी वेल्लटूर रोड्डुलो उन्नटुवंटि नरगायकुंट स्थलंलो हिंदू आराम क्षेत्रम निर्माणानिकै पट्टण आर्यवैश्य प्रमुखुलु मरिकोंदरु कलिसि ई महत्तरमैन कार्यक्रमान्नि एर्पाटु चेशारु ई कार्यक्रमानिकि एमएलए बोल्ला ब्रह्मनायडु माजी एमएलए वीरपनेनि एलमंदरावु मुख्य अतिथुलुगा पाल्गोनि भूमि पूज चेशारु ई संदर्भंगा कमिटी सभ्युलतो चर्चलु जरिपिन अनंतरं एमएलए मात्लाडुतु आराम क्षेत्रम निर्माणानिकि आर्यवैश्य प्रमुखुलु ముందుకు రావటం ఆనందంగా ఉందన్నారు నిరుపయోగంగా ఉన్న నరగాయకుంటను ఇలా ఆరామ క్షేత్రంగా ఉపయోగంలోకి రావటం వల్ల అందరికీ ఉపయోగంగా ఉంటుందని ఈ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు మన మాజీ శాసన సభ్యులు మన అందరికీ పురేని మరి ఇలా కూడా చెప్పుకుంటాం వీటన్నిటికంటే కూడా మంచి మనసుతో కొంతమంది కుటుంబాల్లో సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు కాస్త సిద్ధాంతాలు పాటించినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇక్కడ అన్ని విధాల ఒక రూములు ఏర్పాటు చేసి ఆ రూముల్లో వాళ్ళు ఉండేదానికి అవకాశం కల్పించే విధంగా మన ఆర్యవైశ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కమిటీ అదే విధంగా ఇది ఒక కమిటీ ఉంది ఈ आराम क्षेत्र अभिवृद्धि कमिटी मल्लिकार्जुन आये पुल्लाराव गारु प्रेसिडेंट गौरव प्रेसिडेंट संदोल मल्लिकार्जुन राव गारु प्रेसिडेंट इट्ला अंदर कलिसि इदोक मंचि कार्यक्रम चेस्तुन्नारु ई मंचि कार्यक्रमानिकि मे अंदर पेद्दलु नेनु आ रोज कूडा चेप्पानु इदि ओकरु संबंधिंचिंदि कादु प्रजलंदरिकि संबंधिंचिंदि పట్టణానికి సంబంధించింది ఈ పట్టణంలో ఉన్న పెద్దలు ముందుగా ఆయన ఎల్మందరావు గారు ఇక్కడ మనకి వారు ఉన్నారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేయటమే కాకుండా ఈ గ్రామ ఈ పట్టణ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని వారిని మనం ముందు ఆహ్వానించండి తర్వాత కూడా ఇంకా మాజీ శాసన సభ్యులు ఉన్నారు మల్లికార్జునరావు గారు ఆంజనేయులు గారు అదే విధంగా నేను అందరం ఒక ఇందులో సభ్యులుగా ఉంటాం సలహాదారులుగా ఉంటాం ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఈ పని అందరికి సంబంధించిందని ఆ రోజు చెప్పడం జరిగింది అదే విధంగా వాళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి అందరూ సమీకరించుకొని అందరూ కలిసి ఎక్కడ పార్టీలు కులాలు ఇవన్నీ సంబంధం లేకుండా హిందూ ఆరామ క్షేత్రంగా భావించి చేసుకుంటున్నారు వారందరూ అంత ముందుకొచ్చి చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే డాక్టర్ గారు ఉన్నారు ఆయన ముందు చెప్పాలి ఆయనకి తెలుసు ఇది బాగా నీళ్ళుండి ఆ పక్క ఉన్నటువంటి ఇళ్ళల్లో బాత్రూంలోకి నీళ్ళు వచ్చి పైకి వచ్చి ఒక రెండు గదులు ఉండే ఇంట్లో లెటర్స్ నుంచి పైకి నీళ్ళు వచ్చి అవి నాకు చూపించి చాలామంది బాధపడ్డారు
పరిస్థితిలో ఉన్నాం అన్నాడు అని అనుకున్నా అవకాశాలు వచ్చని అందరూ ఏకంగా ఒక మాటకి కట్టుబడిగా కమిట్మెంట్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు బాగా ఇది అభివృద్ధి చేయడానికి అందరూ ముందుకు వచ్చినందుకు అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను ఇప్పుడు అట్నే పెద్దలు అందరూ కలిసి దీన్ని ఒక మంచి ఇక్కడ పార్కులా కూడా ఏడు పెద్దోళ్ళుగా ఉన్న వయసు పెద్దోళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చి ఆడ కూర్చునే దానికి కూడా బ్రహ్మాండంగా గార్డెన్స్ అదే విధంగా మంచి ఫౌంటన్ అవన్నీ అట్లా వేసి ఆడ బాగా చేయాలని ఇక్కడ నడువుల్లో కాబట్టి అందరూ వచ్చి ఆడ పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కుర్రోళ్ళు కానీ ఎవరైనా వచ్చి కూర్చునే దానికి బాగుండే విధంగా చేయాలని వాళ్ళకి ఈ కమిటీ వారికి మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటున్నాను వారికి నేను మరొకటి కూడా చెప్తున్నాను మీరందరూ మంచి మనసుతో ఉన్నారు కాబట్టి ఇది బాగా చేయాలి ఇది మన ఊరికే పేరుగా ఇంతకు ముందు చాలా ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందులు లేకుండా మంచిగా ఉండే విధంగా ఇది పార్కు ప్లస్ ఆరామక్షేత్రం పార్కుగా కూడా మనం చూసుకోవాలి ఇదంతా చాలా పెద్ద ప్లేస్ పార్కు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పార్కుని మీరు అందరూ డెవలప్ మన అందరం డెవలప్ చేయాలి అందులో నా వంతు నేను కూడా సహకరిస్తానని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను అందరూ భాగస్వాములు చేయండి రూపాయి ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోండి 2 రూపాయలు ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోండి ఏ వీణోళ్ళు కూడా వాళ్ళ మాట సహాయం తీసుకోండి అని కూడా ఈ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు పనుల కోసం తొలగించిన మంచినీటి ట్యాప్ పైపులను బిగించకపోవడంతో సంవత్సర కాలంగా నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వినికొండ పట్టణంలోని సంజీవ నగర్ కాలనీ వాసులు వాపోతున్నారు సమస్య పరిష్కరించమని అధికారులకు పాలకులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు చిన్నపాటి సమస్యను సైతం పరిష్కరించుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు కాలనీ వాసులు మాది సంజీవ్ గాంధీ నగర్ 20 మా వార్డ్ కౌన్సిలర్ సకీలా గారు మా ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజీ లేసినప్పుడు మా పైప్ లైన్లు తీసేశారు మా పైప్ లైన్లు తీసేశాక వేస్తానని చెప్పారు మాకు వేయలేదు వాటర్ పైప్ లైన్లు తీసేశారండి వాటర్ పైప్ లైన్లు తీసేశారు వేస్తానన్నారు రీప్లేస్ చేయలేదు మాకు ట్యాంకర్లు పంపిస్తున్నారు ఆ ట్యాంకర్లతో మాకు వాటర్ పట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది కానీ నీటి పన్ను మాత్రం గట్టించుకుంటున్నారు మేము కట్టనని చెప్తున్నాము ట్యాంకర్లు పంపిస్తున్నాం కదమ్మా వాటర్ పన్ను ఎందుకు కట్టరు అని అడుగుతున్నారు మాకు వాటర్ మొయ్యలేకే మేము పైప్ లైన్లు 10,000 పెట్టి కట్టించుకుని వేపించుకున్నాం ఎంత దూరమైనా కాబట్టి మాకు మా పైప్ లైన్లు వేస్తారని మేము కోరుతున్నాం మాదేం కాదు డ్రైనేజీలు వేసినప్పుడు రోడ్లు వేసినప్పుడు పైప్ లైన్ మొత్తం తీసేశారు మాకు 1 ఇయర్ అవుతుంది 1 ఇయర్ అవుతుందండి ఇప్పటి వరకు మాకు పైప్ లైన్లు వేయలేదు ట్యాంకర్లు పంపిస్తున్నారు ఎవరెవరు అడిగారు కౌన్సిలర్ గారు వచ్చారు సమస్యను అడిగారు చేస్తామమ్మా తొందరలోనే చేపిస్తామన్నారు మా సమస్యను ఏం పరిష్కరించలేదు కాబట్టి మేము మీకు విన్నవించుకుంటున్నాము మా సమస్యను పరిష్కరించి మాకు పైప్ లైన్ వేస్తారని మేము కోరుకుంటున్నాము మేము ట్యాంకర్లతో వాటర్ పట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుందండి చాలామందికి కాల్ పెయిన్స్ బాడీ పెయిన్స్ అన్నీ ఉంటున్నాయి బట్ అందుకని నీళ్ళు పట్టుకోవడం కష్టమవుతుంది మాది మాకు పైప్ లైన్లు వేస్తే బాగుండుద్ది 4 రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తుందండి ట్యాంకర్ వస్తుంది ఆ నీళ్ళు పట్టుకునే టైంకి మేము ఉండట్లేదు జాబ్ పరంగా వర్క్స్ పరంగా వెళ్ళిపోతున్నారు ఎవరు పట్టుకోవట్లేదు అందుకోసమని మా పైప్ లైన్లు మాకేస్తున్నారు మేము మా అండర్ గ్రౌండ్ వాటరే వాడుకుంటున్నామండి మాకు ఈ పైప్ లైన్ లేదు మరి మేము బజార్ నుంచి తెచ్చుకుంటున్నామండి ప్రాబ్లం దగ్గరగా 6 అండి 6 సభ్యులకు ఉన్నాయి 6 హౌసులు మొత్తం పీకేశారు వాటికి వేస్తారని మేము కోరుకుంటున్నాం అది డ్రైనేజీకి అడ్డం వచ్చిందని తీసేశారు పైప్ లైన్ అది లోతు తవ్వాలని తీసేశారు బట్ అంత లోతు ఏం పడవలేదు డ్రైనేజ్ మేము చూస్తుండగా అది అసలు అనవసరంగా తీసేశారు అంతే డ్రైనేజ్ వేసినప్పుడు వేస్తానన్నారు మళ్ళీ వేయలేదు మాకు మా పైప్ లైన్లు తిరిగి రీప్లేస్ చేయాలండి మా పైప్ లైన్లు మాకు వెయ్యాలి మేము అట్లయితేనే మేము వాటర్ పన్ను కడతాం లేదా కట్టం మేము
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని వినుగొండ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ 20వ వార్డు కౌన్సిలర్ నంది అంజనీ నరసింహరావు పట్టణంలోని ఎన్ఎస్పి కాలనీలో ఉన్న గురుకుల పాఠశాలలో పలువురు కౌన్సిలర్లతో కలిసి 10వ తరగతి విద్యార్థినులకు బుక్స్ పెన్నులు మరికొన్ని పరికరాలతో పాటు స్వీట్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా కేక్ కట్ చేసి విద్యార్థినులకు పంపిణీ చేశారు. అనంతరం 20వ వార్డులో స్థానిక వైసీపీ నాయకులతో కలిసి కేక్ను కట్ చేసి సంబరాలు చేశారు నరసింహరావు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గురుకుల పాఠశాలలో విద్యార్థులకి 10th క్లాస్ పుస్తకాలు ప్లస్ అరేంజర్స్ బిస్కెట్ ప్యాకెట్లు ఈ విధంగా మేము పంచుతున్నాం. ఇవాళ ఆయన జన్మదిన కానుకగా పిల్లలు బాగా చదువుకోవాలని, మంచి మంచి మార్కులు సాధించి అనేక ఉన్నత పదవులు తీసుకురావాలని, మంచిగా బాగా చదువుకోవాలని కోరుకుంటున్నానండి. ముందుగా ప్రిన్సిపల్ గారు బాగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాల గురించి, వాటి గురించి చాలా వివరించారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి చెప్పినందుకు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. సీఎం మోహన్ రెడ్డి గారి శుభాకాంక్షలు. ఇక్కడ కేక్ కట్ చేసి బర్త్డే వేడుకలు జరుపుకున్నాము. జరుపుకొని బుక్స్ అవి ఇద్దామని వచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ విద్యార్థులు పక్షపాతి, అందువల్ల వాళ్ళకి అమ్మఒడి పథకం అలాంటి పథకాలన్నీ పెట్టి సంక్షేమ పథకాలు ఆల్రెడీ ప్రిన్సిపల్ గారు చెప్పారు, పెట్టారు. అంతా బాగుంది. నాడు నేడు ద్వారా బాగా డెవలప్ చేశారు. కార్పొరేట్ స్కూల్ కన్నా ఈ స్కూల్ బ్రహ్మాండంగా ఉంది. మా అబ్బాయి రామణ భవన్లో చదివేవాడు, స్టేట్లో నెంబర్ వన్ అంటారు. ఆ స్కూల్కి పోతే కనుక మినిమం ఫెసిలిటీస్ వాళ్ళు లేవు. అప్ అండ్ డౌన్లో బెడ్లు చూస్తేనేమో లక్షల లక్షల డబ్బులు, కానీ ఏమీ లేదు. అమ్మ అనిపించింది నాకైతే, పోతే కనుక భయం వేసింది. అలాంటిది ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. అన్ని సౌకర్యాలు ఉండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. పాఠశాలలో పిల్లలకి 300 మందికి జర్సు స్వీట్స్ పంచుతున్నాము. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన గురుకుల పాఠశాల విద్యార్థులకు మన వినుకొండ మున్సిపాలిటీ కౌన్సిలర్ అయినటువంటి నరసింహరావు గారు, అలాగే శ్రీనివాసరావు గారు, అలాగే బ్రహ్మయ్య గారు, అలాగే నా పేరు లక్ష్మీరెడ్డి, ఈ సందర్భంగా బుక్స్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కేకుని కటింగ్ చేసి ఈరోజు మన పిల్లల ఈ పిల్లలకు కావలసినటువంటి 10th క్లాస్ సోషల్ ఇంగ్లీష్ మీడియం బుక్స్, అలాగే స్వీట్స్ పెన్నులు అరేంజ్ చేసినటువంటి మన నరసింహరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వినికొండ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు జీవితం ప్రపంచ మానవాళికి ఆదర్శనీయమని తెలిపారు. ఆయన బోధనలు, అనుసరించిన జీవన విధానం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరూ కూడా ఎవరు చర్చిన వాళ్ళు ప్రార్థనలో ఉంటారు, బిజీగా ఉంటారు. అందువలన ఈ నెలంతా కూడా ఎంతో ఉత్సాహంగా యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకల్ని కొనియాడుతూ ఉంటారు. సెమీ క్రిస్మస్ వేడుకల పేరుతో యేసుక్రీస్తు యొక్క ఆయన బోధించిన విషయాల్ని అందరికీ, ప్రజలందరికీ కూడా దైవజనులు, దైవ సేవకులు అందరికీ తెలియజేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఈరోజు మన పార్టీ కార్యాలయంలో ఈ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం. మీ అందరి మధ్య సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్లకి మెరుగైన సేవలు అందించిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. చంద్రబాబు గారు ఈ స్కీమ్ ఇచ్చిన తర్వాత అనేక మంది మన వినుకొండ ప్రాంతం వాళ్ళు కూడా జరుస్తున్న వెళ్ళించిన వాళ్ళు ఉన్నారు.
ఆ విధంగా యేసు ప్రభు పుట్టిన స్థలం జెరూసలేం వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో రాయితీలు ఇచ్చారు. మరి ఒకసారి చంద్రబాబు గారికి మనం గట్టిగా చెప్పడం ధన్యవాదాలు. అలాగే క్రిస్మస్ కార్డు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. బెల్లం, నూనె, కందిపప్పు అన్నీ కూడా పండుగ క్రిస్మస్ పండుగ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ కార్డు ఇచ్చారు. క్రిస్టియన్లు ప్రేమించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మనం చాలా గర్వపడాలి. అలాగే తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ అని గుర్తు చేస్తున్నారు. వినికొండ కొండమెట్ల బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రహరీ గోడ నిర్మాణానికి దైవ సేవకులతో కలిసి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయ కాలం నాటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో విశిష్ట కలిగిందని, అటువంటి ఆలయాలను సంరక్షించుకోవలసిన బాధ్యత అందరిదన్నారు. అంతకుముందు ఆలయ సేవకులు ఆలయ మర్యాదలతో సత్కరించారు. సింహుడికి జై, ఉగ్రనార సింహుడికి జై, అఘోరనార సింహుడికి. మా కోసం పనిచేస్తున్నప్పుడు మాకు ఆశీర్వాదం మీకు ఉండాలి సార్. మీకోసం కాదు, మీరు స్వార్థంగా చేస్తే అది ఓకే. ప్రజల కోసం చేస్తున్నప్పుడు కాపాడమని వచ్చేయండి. అందరూ చాలా సంతోషం. ఈరోజు మరి పూర్తి స్థాయిలో స్వామి దర్శన భాగ్యం కలిగించిన మాలాద్రి గారికి, మరి ఆ గుడి కమిటీ వారికి, భక్త బృందానికి, సేవకులకి అందరికీ నమస్కారం. నిజంగా ఎప్పుడో శ్రీకృష్ణ దేవరాయలు గారు మరి ఈ గుడిని మరి అన్ని విధాల మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన ఇక్కడ ఉండి మరి కట్టించినటువంటి ఈ గుడి మరి ఈరోజు చూస్తుంటే లక్ష్మీనరసింహస్వామిని చాలా అద్భుతంగా మరి ఆయన ఆ ఉగ్ర రూపం ఆ లక్ష్మీ సమేతంగా చూస్తూ ఉంటే ఎంతో సంతోషం అనిపించింది. ఆ దర్శన భాగ్యం కలిగించినందుకు అందరికీ నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈరోజు అదేవిధంగా మరి ఆ పక్కన లక్ష్మీ నరసింహస్వామికి ఎప్పట్లోనో ఆ స్థలం దాతలు మరి అందరూ కలిసి అడిగితే అప్పట్లో గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. అది ఈరోజు వారికి స్వాధీనం చేయటం జరుగుతూ ఉంది. అన్ని విధాలా ఇక్కడ అభివృద్ధి జరగటంలో మరి గిరి ప్రదర్శన రోడ్డు సందర్భంగా ఈ టెంపుల్కి కానీ ఇక్కడ మరి లక్ష్మీ నరసింహస్వామి అక్కడ ఉన్న ఆ కళ్యాణ మండపం కట్టుకునే దానికి కానీ అన్ని విధాల మంచి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరి వినుకొండ పట్టణానికి అన్ని విధాల అభివృద్ధి జరగటంలో మరి ముందు అందరూ కూడా పట్టణ పెద్దలు మరి పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు అందరి సహకారంతో ముందుకు మరి తీసుకెళ్తున్నాం. మరి అందరికీ హృదయపూర్వకంగా సహకరించినటువంటి అందరికి కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. వినికొండ మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్, వినికొండ జూనియర్ సివిల్ జడ్జి తౌషిద్ హుస్సేన్ ఇతర న్యాయవాదులతో కలిసి వినికొండ మండలంలోని చీకడీగలపాలెం నందుగల ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ నందు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భానుతేజ, సెక్రటరీ పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించారు. విద్యా హక్కు చట్టాల గురించి, ప్రత్యేకంగా ఫోస్కో యాక్ట్, దిశా యాక్ట్ గురించి పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు వివరించారు. అలాగే విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, సమాజంలో మంచి పౌరులుగా జీవించాలి అని న్యాయమూర్తి చెప్పారు. వినికొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల స్థలం అన్యాక్రాంతమైందని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ
వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు సంబంధించిన స్థలం మొత్తం 7 ఎకరాల 90 సెంట్లు నాడు ప్రభుత్వం కేటాయించడం జరిగిందని, కానీ అది నేడు ఆక్రమణకు గురైందన్నారు. తొలుత భూమి విస్తరణ 7 ఎకరాల 90 సెంట్లు నిగ్గు తేల్చాలని, దానిలో ఆర్యవైశ్య సదావర్తి సంఘానికి 20 సెంట్ల భూమిని కేటాయించాలన్నారు. కళాశాల భూమి పరిరక్షణ కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు. వెనుకొండ పట్టణంలోని నడిబొడ్డునంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని మరి ఆర్యవైశ్య సదావర్తి సంవత్సరంటి ఆ వారసులు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళు 7 ఎకరాల 90 సెంట్లు అనేది తేల్చి 7 ఎకరాల 90 సెంట్ల భూమిలో కళాశాలలు అట్లానే ప్రభుత్వ హై స్కూల్స్ ఎలిమెంట్ స్కూల్స్ కట్టడం జరిగింది. ఇవాళ అదే స్థలాన్ని కొంతమంది కబ్జాదారులు అన్యాయకం చేసుకొని ఇవాళ స్థలాన్ని వాళ్ళు ఆక్యుపై జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులు మేము ఒకటే డిమాండ్ చేస్తాము, పేద విద్యార్థులు వంటి కళాశాలని సరస్వతి దేవాలయాలు లాంటి విద్యాలయాలని భూ కబ్జాదారుని కాపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 7 ఎకరాల 90 సెంట్లలో 20 సెంట్లు ఆర్యవైశ్య సదావర్తి సంవత్సరంటి వారి సంఘాలు అడుగుతూ ఉన్నారు. మేము కూడా విద్యాసంఘం ఏఐసీ విద్యాసంఘంగా వారు సంప్రదిస్తూ ఉన్నాం. 7 ఎకరాల 90 సెంట్లలో 20 సెంట్ల భూమిని ఆర్యవైశ్య సదావర్తి సంవత్సరం అంటే ఎవరైతే సంఘాలు ఉన్నారో వారికి ఇవ్వాలి, వారి అభివృద్ధికి కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిగతా 7 ఎకరాల 70 సెంట్ల భూమిని అనేది ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు సర్వే చేసి నిగ్గు తేల్చి ప్రభుత్వ విద్యారంగ సంస్థలు అంటే ఏదైతే ఉపయోగపడే సంస్థ ఇచ్చారో ఆ స్థలాన్ని వాళ్ళకి అప్పచెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వినుకొండ ఎంఆర్ఓ కార్య సంవత్సరం సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సర్వే చేయాలి, బౌండరీస్ చేయాలి, కళాశాల స్థలం కాపాడని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద కూడా స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మణ్య గారిని అట్లానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ సిఎస్ గారిని కలెక్టర్ గారిని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అందరూ కలబోతా ఉన్నారు రేపు నుంచే. కాబట్టి ప్రభుత్వ స్థలం ఎవరైతే కబ్జాదల నుంచి రక్షించకపోతే మాత్రం ఖచ్చితంగా న్యాయపోరాటానికి వెళ్తుందని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మహంకాల్ సుబ్బారు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్టుకు ఎంపికైన విద్యార్థుల అభినందన సభను శావిల్లాపురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేశారు. పాఠశాలకు చెందిన పి హర్షిత, ఏ సమీర, కె కావ్యలు ఎంపిక కావడంతో వారిని పాఠశాల హెచ్ఎం జె శ్రీనివాసరావు, పిడి రాధాకృష్ణమూర్తి, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. బొల్లపల్లి మండలం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం మండల కేంద్రమైన బొల్లపల్లిలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా నర్సాపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు హాజరయ్యారు. సమావేశానికి ముందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. చాలా రోజుల తర్వాత చాలా పెద్ద ఎత్తున స్పందించడం, తప్పుడు కేసులు కూడా భయపడకుండా ఈ వైసీపీ నాయకులు పెడుతున్నటువంటి తప్పుడు కేసులు లెక్క చేయకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం నడుం బిగించి ముందుకొచ్చిన మీ అందరికీ పేరు పేరిన అభినందనలు. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ గట్టిగా చెప్పనటువంటి అభినందనలు తెలియాలని కోరుతున్నా. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బొల్లాపల్లి మండలంలో స్పందించి ఈ మీటింగ్ రావడం ఎంతో పని ఎత్తుంది. పొలాల్లో ఈరోజు కూలింగ్ వర్క్ కూడా ఇబ్బంది పడుతున్నారు. పొలాల్లో పని ఉన్నప్పటికీ పనులు కూడా వదిలేసి పార్టీ కోసం ముందుకొచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. విశేషం ఏంటంటే మండలంలో చాలా గ్రామాల నుండి ప్రతి గ్రామం నుండి ముఖ్యులందరూ రావడం ఒక ప్రత్యేక విశేషం. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు వినియోగదారుల క్లబ్ వారి ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కులపై అవగాహన ర్యాలీతో పాటు కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతి వినియోగదారుడు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో నాణ్యత పరిశీలించి సరైన రసీదు పొందాలన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే వినియోగదారుల ఫోరంను సంప్రదించాలన్నారు. వినుకొండ ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించగా వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీపీ పగ్రాల జయశ్రీ వెంకటరామిరెడ్డిల అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. పలు అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యే ప్రసంగించారు. బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళు
వాళ్ళకి మనం ఏ విధంగా ప్రభుత్వం టెండర్ తీసుకున్నాడు, టెండర్లో కొంత పని చేశాడు, తక్కువ పని కూడా చేయాలి కదా. చేయకపోతే అలాగా మీరు మాట్లాడకుండా ఉంటే అట్లా. ఇప్పుడు మీరు మీరు చెప్పాడా నాగరాజు? వాడి ఫోన్ ఒకసారి అరే ఫోన్ చేయరా. మీరు థ్యాంక్స్ అండి డిఎం గారు, మొన్న బొమ్మరాజుపల్లి వేశారు, చాలా మీరు మంచి ఫోన్ చేశారు. ఏం గారు మీరు పైన ఏదన్నా ఉంటే మాతోటన్నా చెప్పాలా, మా మేమన్నా వాళ్ళకి చెప్తాం. నేను ఆ రోడ్డు పెద్ద డబుల్ రోడ్డు కావడానికి మొన్న కూడా కృష్ణబాబుతో మాట్లాడాను. మాట్లాడానా నేను నేను ఇంత స్థాయిలో మాట్లాడుతుంటే రోజు మమ్మల్ని ఎలా తిడుతున్నారంటే వాళ్ళకి ఏది వస్తే అని మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంది, మమ్మల్ని తిప్పినందుకు బాధలేదు. అక్కడ వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తే బాధగా ఉంది. ఈ కనీసం గుంతలు పోపించే మెయింటెనెన్స్లో మీరు అలా ఉంటే ముప్పై లక్షలు మన ఇష్టం ఇచ్చాం సార్. అది వస్తే మనకు కొంచెం మోటార్ కండిషన్ అది ఇప్పుడు ఉన్న ఉన్న అసలు ప్రజెంట్ మోకాలు పోతే గుంతుంది. దాని మీద ఎగిరి మోటార్ సైకిల్ మీద నుంచి కింద పడతారు, దాడి చస్తాడు. ఎవడో చచ్చినాక మనం ఏం చేస్తే ఉపయోగం ఏముంటుంది? కనీసం అంత అద్దుమాన పరిస్థితిలో ఉంది. కనీసం దాన్ని మీరు కాస్త మా మనసు పెట్టకపోతే చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఆ కారంపూడి రోడ్డుకి దీనికి సంబంధం ఏంటి? ఆ గేయ్ వేరు, వాళ్ళు వేరు. ఎక్కడి నుంచి నువ్వు నుంచి అది ఆ రోడ్డు కాదు, ఈ మెయిన్ రోడ్డు. మీరు కంపల్సరిగా అది చేయాలి. చేయకపోతే నువ్వు వారానికి నాకు కనపడి చెప్పాలి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.